హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మండు వేసవిలో మనకి ఉపశమనాన్నిచ్చేవి రెండే రెండు, చల్లని నీళ్లు, ఏసీ గదులు. ఈ రోజుల్లో ఏసీ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఇది స్టేటస్ సింబల్గా ఉండేది, కానీ పెరిగిపోతున్న కాలుష్యం, పెరిగిపోతున్న ఎండలు దృష్ట్యా అందరూ తమ తమ ఇళ్లలో ఎయిర్ కండిషన్ చేయించుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎయిర్ కండిషన్ చేయించుకోవడం అంత కష్టమేమీ కాకపోయినా, ప్రతి నెలా వచ్చే బిల్లు కట్టడం మాత్రం చాలా కష్టమనే చెప్పొచ్చు. ఇక ఎండాకాలమైతే ఎండలు ఎంత విపరీతంగా పెరిగిపోతాయో, అదేవిధంగా కరెంటు బిల్లు కూడా అలాగే పెరిగిపోతుంది. మరి ఈనాటి వీడియోలో ఏసీ వాడుతూ కూడా కరెంటు బిల్లును ఎలా ఆదా చేసుకోవచ్చు, ఏసీని అసలు ఎలా వాడాలి, ఏసీ వేసుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకోవచ్చా వేసుకోకూడదా, ఒకవేళ వేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకండి ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిక టాపిక్లోకైతే వెళ్ళిపోదాం. ఉదయం 9 అయితే చాలు, సూర్యుడు భగభగా మండిపోతున్నాడు. చిన్నపిల్లలు మొదలు పెద్దవాళ్ల వరకు ఎవరూ కూడా ఈ ఎండల్ని భరించలేకపోతున్నారు. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రులతో పాటు పగలు సైతం ఏసీలు వాడాలంటే కరెంటు బిల్లు తడిసి మోపుడవుతోంది. నెల తిరిగేసరికి భారీ మొత్తంలో బిల్లు చెల్లించాల్సి వస్తోంది. అయితే పాత ఏసీలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏసీలు తక్కువ పవర్ని వినియోగించుకునే టెక్నాలజీతో వస్తున్నాయి. అయినా గాని వినియోగం బట్టి కరెంటు బిల్లు, కాబట్టి దాన్ని మనం అధిగమించలేకపోతున్నాం. ఈ రోజుల్లో చాలా మంది ఏసీ కొనుగోలు చేస్తున్నారు, కానీ దాన్ని ఎలా సరిగా వినియోగించాలి, ఎప్పుడు గ్యాస్ ఫిల్ చేయించాలి, ఎంత టెంపరేచర్లో ఉంటే పవర్ని సేవ్ చేసుకోవచ్చు, ఏసీ ఆన్ చేస్తూ కూడా ఫ్యాన్ వేసుకోవచ్చా అనే డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ చాలా మంది తెలియకుండానే ఏసీని వాడుతూ ఉంటారు. ఇలా ఏసీని సరైన విధానంలో వాడకపోవడం వల్ల కూడా చాలా రకాల వ్యాధుల బారిన పడుతుంటారు చాలా మంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ లేదా మెడికేషన్లో ఉన్న వాళ్ళు కానీ వృద్ధులు కానీ ఇళ్లలో ఉంటే ఖచ్చితంగా ఏసీని గురించిన కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. చాలా మంది ఏసీని 16 డిగ్రీల వద్ద పెడితే మంచి కూలింగ్ గా ఉంటుందని భావిస్తుంటారు, కానీ నిజానికి అది సరైన పద్ధతి కాదు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం చూసుకుంటే మానవ శరీరానికి అనువైన ఉష్ణోగ్రత 24 డిగ్రీలు మాత్రమే. ఈ స్థాయిలో పెడితే ఏ ఏసీ పైన లోడ్ అనేది పడదు. అందుకే మీ ఏసీని 24 డిగ్రీల వద్ద ఉంచండి. దీని ద్వారా మీ కరెంటు బిల్లు చాలా వరకు సేవ్ అవుతుంది. కొంతమంది ఏసీ ఎక్కువగా వాడితే కరెంటు బిల్లు వస్తుందని కొంచెం సేపు వేసి వెంటనే ఆఫ్ చేయడం అలా చేస్తూ ఉంటారు. అయినా సరే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అన్ని ఏసీల్లో టైం అనేది ఉంటుంది. ఈ టైమర్ని ఉపయోగించుకోవడం చాలా ఉత్తమం. మీరు పడుకునే ముందు నుంచి 1-3 గంటల పాటు ఏసీ నడిచి ఆగిపోయేలా టైమర్ పెట్టుకోవడం మంచిది. మీరు టైమర్ ఆన్ చేస్తే ఆ సమయానికి ఏసీ ఆగిపోతుంది. దీంతో అనవసరంగా ఏసీ ఉపయోగించడాన్ని తగ్గించడమే కాదు, కరెంటు బిల్లును కూడా తగ్గించుకోవచ్చు. చాలా మంది ఏసీని కేవలం ఎండాకాలంలోనే వాడుతూ ఉంటారు, కాబట్టి దానిని సర్వీసింగ్ చేయించాలి. సమ్మర్కు ముందే ఏసీని సర్వీసింగ్ చేయించడం ద్వారా మీ కరెంటు బిల్లుని తగ్గించుకోవచ్చు. మీరు ఏసీని ఆన్ చేసే ముందు ఆ గది తలుపులు, కిటికీలు మూసి ఉన్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. గదిలోకి బయట గాలి రాకుండా అన్నింటినీ మూసి ఉంచాలి. దీంతో రూమ్ త్వరగా చల్లబడుతుంది, కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. నగరాల్లో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇలాంటప్పుడు ఇళ్ల మధ్యలో ఏసీని పెట్టుకోవాలంటే అందరికీ సాధ్యపడదు. ముఖ్యంగా అపార్ట్మెంట్స్ లో ఏసీ అవుట్డోర్ యూనిట్ దాదాపు బయట గోడకి బిగిస్తారు. అయితే ఎండ తగలడం వల్ల అవుట్డోర్ యూనిట్ లో ఉండే కండెన్సర్ కాయిల్, కండెన్సర్ ఫ్యాన్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎండ పడడం వల్ల గాలిని చల్లబరిచే ఏసీ సామర్థ్యం తగ్గుతుంది. అవుట్డోర్ యూనిట్ కు ఎండ తగలకుండా ఉండేందుకు వెనుక భాగానికి కొందరు దుస్తులు చుడుతూ ఉంటారు. ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఏసీ వాడుతూ కూడా కరెంటు బిల్లుని ఆదా చేసుకోవాలి అంటే మన రూమ్ కి సరిపడే ఏసీని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఏసీని కొనే ముందు తప్పనిసరిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
గది విస్తీర్ణాన్ని బట్టి ఏసీని ఎంపిక చేసుకుంటే మంచిది. ఏసీ ఎంత ఎక్కువ కెపాసిటీ ఉంటే అంత మంచిదని భావిస్తూ ఉంటారు కొందరు. వాస్తవానికి మనం ఉండే గదిని బట్టి ఏసీని ఎంపిక చేసుకోవాలి. గది విస్తీర్ణాన్ని బట్టి 1 టన్, 1.5 టన్, 2 టన్ సామర్థ్యం గల ఏసీలు మార్కెట్లో ఉన్నాయి. వీటి కరెంటు వినియోగాన్ని బట్టి 2 స్టార్ నుంచి 5 స్టార్ వరకు రేటింగ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది తయారీ సంస్థలు. ఇలా మన ఇంట్లోకి సరిపడే ఏసీని ఎంపిక చేసుకోవడం ద్వారా ఏసీ కొనుగోలు సమయంలోనూ విద్యుత్ పరంగానూ డబ్బు ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఏసీ ఉంది కదా అని కొందరు ఫ్యాన్ వేసుకోవడం మానేస్తూ ఉంటారు. అది కూడా తప్పే. ఫ్యాన్ వేసుకుంటే గదిలో గాలి చల్లడం కలిగి గది త్వరగా చల్లబడి ఏసీపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా విద్యుత్ ఆదా అవుతుంది కూడా. ఏసీని గది మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే గదంతా చల్లగాలి సమంగా పంపిణీ అవుతుంది. విండోలు, తలుపులు సహా ఏ మార్గంలోనూ ఏసీ లీకేజ్ లేకుండా చూసుకోవాలి. విండో ఉండి దానికి గ్లాసులు ఉంటే కర్టెన్ తప్పనిసరిగా వేసుకోండి. ఒకవేళ కర్టెన్ వేయకపోతే గదిలోకి వేడి వచ్చేసి చల్లబడ్డానికి సమయం ఎక్కువ పడుతుంది. ఏసీ ఉన్న గదిలో సీలింగ్ తప్పనిసరిగా ఉండాలి. గదిపైన మరో ఫ్లోర్ లేకపోతే కూల్ సెమ్ కోటింగ్ వేసుకోవడం వల్ల గదిలోకి ఉష్ణోగ్రత ప్రవేశించడం చాలా వరకు తగ్గుతుంది. చూసారా, మన గది చల్లబడ్డానికి ఇన్ని అంశాలు దోహదం చేస్తాయి. మరి తప్పకుండా ఈ జాగ్రత్తలు గనక మనం తీసుకుంటే ఏసీ వల్ల మనకి కరెంటు బిల్లు పెరగదు, అలాగే మనకు కావలసిన టెంపరేచర్లో రూమ్ ని సెట్ చేసుకోవచ్చు. ఏసీని ఈ విధంగా వాడడానికి ప్రయత్నం చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఏసీని గనక మనం మెయింటైన్ చేస్తే మనకు సరిపడా కూలింగ్ వస్తుంది, అలాగే కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. ఏసీ కొంతకాలం పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పనిచేస్తుంది కూడా. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.